ఆరంభడానికి నువ్వు మొట్టమొదటి సూత్రంలో శ్యాల్ లోకవత్ అన్నావు కదా, తర్వాత విభక్తవాదాన్ని తీసుకుని ఏకత్వాన్ని చెప్పి ఈ విభాగం భోగ్యము భోక్త అనేటువంటి విభాగాన్ని ఖండించావు, బాగుంది. ఇప్పుడు ప్రత్యక్షానికి మళ్ళీ విరోధం వస్తుంది అంటాడు. ఎలాగా? అద్వైత బ్రహ్మను నువ్వు చెప్తున్నావు కానీ భేదగ్రాహి, భేదాన్ని గ్రహించేటువంటి వాడు ప్రత్యక్ష విరోధాన్ని చూస్తున్నాడు కదా, అందుకని భేదమా అభేదమా తాత్విక భేదమా వ్యావహారిక భేదమా ఇలాంటివన్నీ సంశయాలు. భేదాన్ని ఖండించే బాగానే ఉంది, మరి ప్రత్యక్షంగా భేదం కనిపిస్తోంది. ఈ తాత్విక భేదమా వ్యావహారిక భేదమా ప్రాతిభాషిక భేదమా ఏమిటిది? సముద్రాది తత్వాలను చెప్పి భేదాభేదము అన్నావు, కానీ ఈ అద్వై బ్రహ్మం ఉందే, ఈ అద్వై బ్రహ్మంలో కూడా తాత్విక భేదాన్ని నువ్వు స్వీకరించాలి. సముద్రం అన్నావు కదా నువ్వు, సముద్రంలో సముద్రము తరంగాలు కనిపిస్తున్నాయి, సముద్రం ఒకటే అన్నావు. మరి వ్యావహారిక భేదము ప్రత్యక్ష భేదం ఒకటి కనిపిస్తోంది కదా దృష్టాంతంలో. ఇప్పుడు దృష్టాంతములో ఉన్నటువంటి అంశాన్ని ఏక అంశాన్ని తీసుకోవాలి, అన్నీ తీసుకోకూడదు. మొట్టమొదటి చెప్పాను అగ్నిర్మాణవక అంటే బ్రహ్మచారి అగ్నితో సమానము అన్నప్పుడు వాడిని ముట్టుకుంటే చేయగలుగుతుందా? వాడు తేజస్వి అని అంతే కదా అర్థం, వాడు తేజస్వి అది ఇలాంటి వాడు, మంచి స్ఫూర్తి గలవాడు, మంచి బుద్ధిమంతుడు, ఇలాంటి గుణాలన్నీ చెప్పడానికి అగ్ని మానవక. వీడు అగ్నిలా లేడు, వీడు ముట్టుకుంటే చేయి కాలట్లేదు, వీడి అగ్ని ఎందుకన్నావు అంటే నువ్వు పిచ్చి వెళ్ళవరా అంటారు. అదేవిధంగా వీడు చెప్పిన దృష్టాంతాన్ని బట్టి వెళ్ళాడితే సిద్ధాంతం అంటాడు బాబు శృతుల్లో చెప్పారు నాయన, యుక్తుల ద్వారా భేదం బాధితమవుతుంది, కనుక వ్యావహారిక భేదమే మేము స్వీకరిస్తాము. ఈ కార్య జగత్తు కారణ బ్రహ్మముతో అభేదము, అందుకని అద్వైతము సిద్ధము, వ్యావహారిక భేదము తాత్విక అభేదము స్వీకరించాలి. ఇక్కడ టీకా కొంచెం ఎక్కువగా ఉంది. స్పష్టం సందేహపూర్వపక్షం అలా అని కాదు, మన శాస్త్రాలు ఉన్నదాన్ని తీసుకుని ముందు నుంచి ఆమూలాగ్రం చెప్పుకుంటే మంచిది, లేకపోతే ఈ భాగవత పారాయణ చేసేవాళ్ళు ఉంటారు. అదేంటి 7 రోజుల్లో భాగవతం చెప్పాలి, వాడు అక్కడి నుంచి ఏం చెప్తున్నాడో తెలియదు. ఒకటి సరే ఇంతది 108 మంది భాగవత పారాయణ చేసేవాడిని అంటే పెట్టామంటాడు, వాడేం చేస్తాడు ఎవడు లేనప్పుడు ఇది పేజీలు ఒకసారి తిప్పేస్తాడు. ఇక్కడ చదువుతాడు మళ్ళీ పారాయణ అయిపోయింది అంటాడు, డబ్బులు వెళ్ళిపోతాడు. దాన్ని ఏంటంటారు చుట్టుకీ పాట అంటారు. మనం అలా చేస్తే ఎలాగా? మనం ఏదో అసలే సంక్షేపం తీసుకుందాం, మళ్ళీ చుట్టుకీ పాట చేస్తే ఎక్కువ ఉందంటే కొంచెం ఓపికగా విందాం, దాన్నే ఉంది.
వాళ్ళు రోజల్లా ఖైరీ తాగుతూ ఉంటారు, ఏదో బాతా కనిపెడుతుంటారు, ఫోన్లు వింటూ ఉంటారు, ఎక్కడవుతుంది అంత శ్రద్ధగా డబ్బుకి చేసేది కానీ పారాయణలో. సరే బా వీడంటాడు పూర్వపక్షం చాలా స్పష్టం, భేదమా అభేదమా అన్నాడు. కనుక సిద్ధాంత పక్షం విందాం. నేహ నానాస్తికించిన ఇది శృతి భేదం బాధతే. ఇది కొటేషన్. ఇక్కడ నేహ నానాస్తికించిన అన్నది వ్యావహారిక భేదాన్ని బాధిస్తోంది శృతి. ఒకటి యుక్తిశ్చ పరస్పర ఉపమర్దాత్మకయోహో భేదాభేదయో ఏకత్ర అసంభవం. యుక్తి ఏమిటి? ఒకచోట భేదం ఉంటున్నావు, ఇంకొక చోట అభేదం ఉంటున్నావు, రెండు ఒకచోట ఎలాగుంటాయి అంటే ఏకస్మిన్ చంద్రుని సిద్ధిత్వాసంభవాత్. చంద్రుడు ఒకడు, ఇద్దరు చంద్రులు ఎలా చెప్పగలవు? అందుకని యదుక్తం పూర్వాధికరణే ఆకార భేదాద్ భేద ఇది తదపి అసత్. పూర్వంలో చెప్పాం ఏమిటి, సముద్రానికి తరంగానికి ఆకార భేదం ఉంది అని. అది కూడా సరికాదు. ఎందుకని? అద్వైత వస్తుని ఆకార భేదస్యేవ అప్రతిపత్తి. ఈ అద్వైత వస్తువు అనేటువంటి పరబ్రహ్మములో ఆకారాన్ని ఆకార భేదాన్ని కూడా స్వీకరించలేదు. సముద్రాదవుతూ దుష్టత్వాది అభ్యుపగమ్మతి. సముద్రం అంటే ప్రత్యక్షం ముందు కనిపిస్తోంది, అందుకని దాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఇది అవాంగ్మనసు గోచరం పరమాత్మ. ఇందులో భేదాన్ని ఎలా స్వీకరిస్తావు? నహి దృష్టి అనుపపన్నం నామైతి న్యాయాత్. ఏదైతే నువ్వు కళ్ళతో చూశావో ఇది లేదు అనడానికి వీల్లేదు. ప్రత్యక్షాన్ని అప్రత్యక్షం అనడానికి వీల్లేదు. అత్రాపి బ్రహ్మాకార జగదాకారో దుష్టౌ ఇది చేత్. ప్రపంచంలో కూడా బ్రహ్మాకారము, తర్వాత జగదాకారము రెండు కనిపిస్తున్నాయి కదా అంటే అది సరికాదు. ఆయన బ్రహ్మణ శాస్త్రీక సమధిగమ్యత్వా, శాస్త్రం ద్వారానే ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఎందుకంటే నిరాకారుడు, నిర్గుణుడు, అవాంగ్మనసు గోచరుడు కనుక. తస్మాత్ శృతియుక్తి బాధిత్వాద్ వ్యావహారికో భేదాభేదౌ. శృతి యుక్తి, యుక్తి ఏమిటి? వాడు చెప్పాడు భేదము అభేదము రెండు ఒక చోట ఉండవు అనేది యుక్తి. ఇవి రెండూ కూడాను, శృతి యుక్తి ఇవి రెండూ కూడాను వ్యావహారికంలో మనం స్వీకరించడానికి వీల్లేదు. అంటే వ్యావహారికంలో ఏంటి, భేదం ఉంది అభేదం ఉంది. మరి తత్వం ఏమిటి ఆయన అంటే అద్వైతమేవ తత్వం. కార్యస్య కారణ అతిరేకేణ కారణమాత్రస్య వస్తుత్వాత్. కార్యాలన్నీ కారణంలోనే లీనమవుతూ ఉంటాయి కనుక. తథాచ శృతిర్ మృతికాది దృష్టాంత ఏకేన ముత్పండేన సర్వముమ్మయం విజానాతిని చెప్పారు. కారణస్యవ సత్యత్వం, కారణమే సత్యం చెప్పారు. యథా సోమి ఏకేన ముత్పిండేన సర్వం ఉన్మయం జ్ఞాతం స్యాత్ వాచారమణం వికారో నామధేయ మృతికేత్యేవ సత్యం. ఇప్పుడు మృతికేత్యేవ సత్యం అన్నాం ఇక్కడ ఊరికే చిన్న జోకు. ఇప్పుడు బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధాప్యం. నేను చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో ఆ నేనే ఈ నేను కనుక నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ ముసలాడంటే సాచి లంపకాయ కొడతాను.
ఏమిటి లోపల ఉన్న ఆత్మ ఒకటి అయినప్పటికీ వ్యవహారం మరి మారిపోయింది కదా. ఇప్పుడు ఏకేను ముక్తిపిండే అన్నప్పుడు నామరూపాలను తీసుకోకూడదు, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తీసుకోవాలి. ఎందుకని ఆచారం మనం వికారం నామధే. ఈ బయట ఉన్నటువంటి నామరూపాలు ఊరికి చెప్పడానికే, ఉన్నదేమిటి ఆత్మతత్వం ఒకటే. అది మరి వ్యవహారంలో కనిపిస్తుందా? వ్యవహారంలో కనిపించ. అందుకని ఏవం సోమ్య ఆదేశ ప్రౌఢో మృత్పిండ కారణం, మృత్పిండం తద్వికారో ఘటశరావాది తత్ర మృద్వస్తున్ అన్వయాత్ ఘటాదీని చే అన్యాని వస్తువుని ఇది తాత్విక మన్యంతే. ఇప్పుడు మట్టితో చేసిన కుండ, కలశము, తర్వాత మిగిలినవన్నీ ఉన్నాయి. శరావం అంటే ఆ కప్పలాంటి చేస్తారే, మూస, తర్వాత కప్పు, కప్పులు కూడా చేస్తారు కదా. ఇవన్నీ వాడేమిటి అంటాడు, ఈ మట్టి వేరు ఈ కుండ వేరు అంటాడు. అది గొడవ. మృత్పిండ కారణం తద్వికారో ఘటశరావాదే తత్ర మృద్వస్తు అన్యాత్ ఘటా దీనిచ అన్యాని వస్తువునిది తార్కిక మన్యంతే. మట్టి వేరు కుండ వేరు అంటాడు. తద్వికారో ఘటశరావాదే తత్ర ఘటాదీనా పృథక్ వస్తుత్వ నిరాశాయ వికారశబ్దేన శృతిస్థాని ఉదాహరణతి. ఈ ఈ ఘటము అన్నది మట్టి కన్నా వేరు కాదు, దాని యొక్క వికారము అని చెప్పడానికి శృతిలో పృథక్ వస్తున్న వికారశబ్దేన, ఇది వికారము ఏమిటి, యథా సోమ్యేన ముత్పిండేన సర్వమృణ్మయం విజ్ఞాతం సార్ వాచారంభణం వికార. ఈ వికార శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే మట్టి కన్నా ఈ కొండ వేరు కాదురా బాబు అని చెప్పడానికి. మృద్వస్తును వికార సంస్థాన విశేష ఘటాదేవో నృథక్ వస్తుభూత. ఆ సంస్థానం అంటే దాని వస్తుస్థితి మారింది, దాని ఆకారం మారింది, కానీ ఉన్నది మట్టే. ఇప్పుడు అదేమిటి, అది ఏం కల్చర్ అంటారు, ఒక్క ఊరికినే ఒక చిన్న సెల్ నుంచి మొత్తం చెట్టంతా చేస్తూ ఉంటారు, సెరికల్చర్ అనేది అంటారు కదా. అందులో కారణం ఏమిటి తీసుకున్నావు నువ్వు, ఒక సెల్ దాని నుంచి ఒక పెద్ద అరటి చెట్టు చేసావు. మరి అరటి చెట్టు ఈ కారణంలో ఉండబట్టే కదా అది వచ్చింది. మరి అది వేరు ఇది వేరు అంటే నువ్వు అది వికారం. క్లోనింగ్ అని ఏదంటే అదే కల్చర్ ఇంటారు మనిషి పేరు సరే. క్లోనింగ్ మనుషులు చేస్తే క్లోనింగ్ అంటారు, చెట్లు చేస్తే సెరికల్చర్ అంటారు. అది అందుకని ఈ వికార శబ్దం ద్వారా ఏమిటి తెలుసుకోవాలి, ఇవి రెండు వేరు కాదు నాయన. ఉద్దాలకుడు శ్వేతకుడికి అదే కదా చెప్పాడు, ఈ మర్రి చెట్టు బీజంలోనే ఈ మర్రి చెట్టు అంతా ఇమిడి ఉన్నది. ఈ ఈ బీజాన్ని నువ్వు భద్రపట్టా అన్నారు, అందులో ఏం కనిపించలేదండి. ఏదైతే కనిపించలేదు దాని నుంచి భద్ర చెట్టు వచ్చిందిరా బాబు అంటాడు. కనుక కార్యకారణముల అభేదం, అది కేవలం వికారము. అందుకనే మొట్టమొదటి రోజు చెప్పాను కదా H2O అని యథా సంస్థాన్ ఘటాదయో న పృథక్ వస్తుభూత. యథా దేవదత్తస్య బాల్య యవ్వన స్థావిరాదే తద్వత్. ఇప్పుడు చెప్పాను కదా ఒకడే దేవదత్తుడు, వాడు బాల్య రూపంలో ఉన్నాడు, వాడే ఎవడున్నాడు, వాడు వాడు మారట్లేదు కదా. ఏవం సతి ఘటాది ఆకార ప్రతిభాస దశాయామపి మృణ్మాత్రం స్వతంత్రం వస్తు. ఘటాది ఆకారంలో కనిపిస్తున్నప్పటికీ
వస్తువు ఒకటే వస్తువు. తతో మృది అవగతాయాం ఘటాదీనాం యత్ తాత్వికం స్వరూపం తత్ సర్వం అవగమత్ అవగతం. నువ్వు మటీరియల్ తెలుసుకున్నట్టయితే ఈ కుండ వీటి యొక్క తాత్విక రూపం కూడా తెలుస్తుంది. ఆకార విశేషో నాయతే చేత్. మరి అలాగే ఇదంతా మట్టి అనుకుంటే ఇది కుండాకారము ఇది కలశాకారము అన్నది ఆకార భేదం తెలీదు కదా, అది వాడి ప్రశ్న. అంటే మా జ్ఞాయత తెలియకపోని ఏమిటైంది, తేషాం అవస్తుభూతానాం అజిజ్ఞాసార్హత్వాత్. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు, అథాతో ఆకార జిజ్ఞాస అని లేదు కదా, ఆకారం అవస్తు. తేషాం అవస్తుభూతానాం అజిజ్ఞాసార్హత్వా, వాట్ల గురించి నామరూపాల గురించి తలకాయ బద్దలు కొట్టుకోవద్దు. చక్షుషా ప్రతిభాసమాన అపి వికార నిరూపిత సంతో మృద్ వ్యతిరేకిన న స్వరూపం కించిల్ లభతే. కన్నులతో ఆకారం కనిపించినప్పటికీ మట్టి కన్నా వేరేమీ లేదు. రామకృష్ణ పరమహంస వారు చిన్న దృష్టాంతం చెప్తారు, దీపావళికి చిన్నపిల్లల్ని కొట్లకు తీసుకెళ్ళినప్పుడు ఆ పంచదారతో అనేకమైన రకాలు చేస్తూ ఉంటాడు, కోడి గురము ఏనుగు మందిరము చిలక చేప ఏవో చేస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు ఏమిటంటే నాకు చేప కావాలి, లేకపోతే కోడి కావాలి, ఏనుగు కావాలి, గుర్రం కావాలి అని ఉంటాడు. తండ్రి ఏమిటంటాడు, ఏది కావాలంటే తీసుకోరు బాబు అంతా పంచదారే కదా అంటాడు కదా. అదేవిధంగా ఇక్కడ ఆకారము కుర్రవాడికి తెలియదు, తండ్రికి తెలుసు. ఏమిటి ఈ ఆకారము, ఆకారం అసత్యము, దీనిలో ఏమి తత్వం లేదు అన్నది తండ్రికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటి, బ్రహ్మము ఆకారం కాదు అన్నాను. అందుకని ఘటోయం శరావోయం ఇది వాన్ నిష్పాద్యాన నిష్పాద్య నామధేయ మాత్రం లభతే. ఇది కుండ, ఇది కప్పు అన్నవి ఊరికనే పేరు మాత్రం మీకు విడిగా. అతో నిర్వస్తుకత్వే సతి ఉపలభ్యమానత్వ రూపేణ మిథ్యాత్వ లక్షణేన ఉపేతత్వాన్. నిర్గత వస్తువు యస్మాత్, ఆకారం దీంట్లో లేదు, ఉన్నది మట్టే, కానీ ఉపలభ్యమాన రూపేణ మిథ్యాత్వ, ఏ రూపంలో కనిపిస్తుందో అది మిథ్యా. ఉపేతత్వాన్ అసత్య వికారా, ఈ వికారము సత్యము కాదు, మట్టి ఒకటే సత్యం. మృతికాతు వికార వ్యతిరేకేనాపి స్వరూపం లభతే. మట్టి వికారం లేకపోయినా మీకు ఇంకొకటి, వాడు మొట్టమొదటి ఒక తర్కం ఇచ్చాడు, ఏమిటి, కారణం చిన్నదిగా ఉండాలి, కార్యం పెద్దదిగా ఉండాలి, కానీ మనకేమిటి, పాదోశ సర్వభూతాన్ని త్రిపాదశామృతం దివి, కారణం పెద్దది కార్యం చిన్నది. దీన్ని ఎలాగ చెప్తారు అంటే అన్వయ వ్యతిరేకం ద్వారా దీన్ని సిద్ధం చేయొచ్చు. ఎక్కడెక్కడైతే కుండ ఉందో అక్కడక్కడ మట్టి ఉంది, కానీ ఎక్కడెక్కడైతే మట్టి ఉందో అక్కడ కుండ ఉందా, కుండ ఏమిటి కారణం, మట్టి ఏమిటి కారణం. అంటే కారణం ఎప్పుడు ఎక్కువ వ్యాపకముగా ఉండును చూడు, అంటే తేలిగ్గా అర్థమైపోయింది. వాడు వాడు ఆ ఉదాహరణ తీసుకోకుండా బట్ట ఉదాహరణ బ్రహ్మణి మృత్తికా న్యాయస్య జగతి ఘటాది న్యాయస్య యోజితం సిక్కిత్వా. బ్రహ్మమును మృత్తిక అనుకో, జగత్తును ఘటం అనుకో, సరిపోతుంది. ఈ ఘటం కనుక
పగిలిపోతే అది మట్టి అవుతుంది, అలాగే జగత్ సమసిపోతే బ్రహ్మం అవుతుంది, ఉండేది బ్రహ్మం ఒకటే. అందుకని బ్రహ్మోపదేశో అవగంతవ్య మృతికాతు వికార వ్యతిరేకణ స్వరూపం తస్మాత్ జగతో బ్రహ్మాభేద అద్వైతం బ్రహ్మతాత్వికం. అందుకని ఈ జగత్తు బ్రహ్మము కన్నా భిన్నము, అద్వైతం బ్రహ్మము అదే తాత్వికము. ఏవం విధి విచారశూన్యానాం పురుషాణాం ఆపాదృష్ట్యా వేదేన అభ్యుపేతాద్ ద్వితీయ బ్రహ్మ ప్రతిపత్తే ప్రత్యక్షాదివేర్ వేద ప్రతిపత్తేశ్చ సద్భావా సముద్రతరంగన్యాయన భేదాభేదౌ అవభాసేతే. భేదాభేదం కూడా లేదని అతించ భేదాభేదం అదో మతం. వల్లభాచార్యులు ద్వైతం కదా, ఈయన విశిష్టాద్వైతం. నింబార్కాచార్య అతించ భేదాభేదం అది కూడా సరికాదు అంటాడు. ఎందుకు? విచార శూన్యాన వాళ్ళ బుద్ధికి తుప్పు పట్టింది, వాళ్ళు విచారం చెయ్యట్లేదు. అలాగా చెప్పుకోవచ్చు. ఇంకొకలా ఏమిటంటే అందరూ ఈ అద్వైతాన్ని అరిగించుకోలేదు. అందరూ కొంతమందికి ద్వైతము, కొంతమందికి విశిష్టాద్వైతము, కొంతమందికి అచింత్య భేదాభేదము, ఇలాంటి కొన్ని రుచులు కావాలి. ఆ తర్వాత మెల్లిగా అక్కడ దెబ్బలు తిన్నాక ఇక్కడికి వస్తారు. రావాల్సిందే అది ఎప్పుడు వస్తాడో అది ఎవడో తెలుసు. విచారశూన్యాన పురుషాణ ఆపాద దృష్ట్యా ఏదో చూస్తారు, వేదాన్ని సమంగా చదవరు, ఏదో ఎట్ ఎ గ్లాన్స్. వేద అనభ్యుపేత వేదాన్ని సమంగా అర్థం చేసుకోకపోవడం. ద్వితీయ బ్రహ్మ ప్రతిపత్తే చూడు, ఒక బ్రహ్మ కాదు రెండు బ్రహ్మలను స్వీకరిస్తారు. ప్రత్యక్షాదివి వేద ప్రతిపత్తేశ్చ ఆ బ్రహ్మానికి ఈ జగత్కి కూడా తేడా ఉందని చెప్తారు. కనుక సద్భావ సముద్ర తరంగ న్యాయన భేదాభేదవు అవభాసేతే. అందుకని విచార శూన్యానాం భేదాభేద అవభాస భేదము అభేదము కూడా కనిపిస్తూ ఉంటాయి. తస్మాత్ వ్యావహారికౌ ఇతి స్థిత భేదము వ్యావహారిక అభేదము పారమార్థికము. అందుకనే మూడు సత్తాలు పారమార్థికము వ్యావహారికము ప్రతిభాసము, కానీ మాండలిక కారికలో ఏమీ లేవు. జన్మ లేదు, మృత్యు లేదు, ముక్తి లేదు, అజాతవాదం. ఇప్పుడు దీని సూత్రాలు తదన్వయత్వం ఆరంభణ శబ్దాదిభ్యః తదన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః తదన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః ఇక్కడ మనకు వచ్చింది యథా సౌమ్యేన ముత్పిండేన సర్వం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారం నామధే మృతికే. ఈ ఆరంభణ శబ్దాదిభ్య ఈ సూత్రంలో ఉన్నటువంటి శృతిలో ఉన్నటువంటి ఆరంభణ శబ్దం తీసుకోవాలి. అనన్యత్వం బ్రహ్మణో అనన్యత్వం వేరు కాదు. ఆరంభణ శబ్దాదిభ్య వికార శబ్దాదిభ్య శబ్దాది అంటే వికారం కూడా తీసుకోవచ్చు. కార్యం ఆకాశాదికం కారణం పరబ్రహ్మ కారణాత్ పారమార్థతో అనన్యత్వం. ఈ అనన్యత్వం అన్నది ఎలాగా అంటే ఈ జగత్తు కార్యము పరబ్రహ్మము కారణం. అందుకని కార్యము కారణముతో అభిన్నం పారమార్థిక దృష్టిలో కదా అనన్యత్వం. కార్యస్య అవగమ్యతే కుతః ఆరంభణ శబ్దాదిభ్యః యథా సౌమ్యేన ఏకేన ముత్పిండేన
సర్వం ఉన్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభం వికారో ఆరంభం. ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం సా ఆత్మ తత్వమసి శ్వేతకేతు. చూడండి ఏతత్ ఏతస్య భావం ఐతత్ ఆత్మ్యం ఇదం సర్వం, ఇదంతా ఆత్మే, అదే సత్యము, అదే నువ్వు, అదే ఆత్మ. ఇదం సర్వం యదయం ఆత్మ, ఇదంతా ఆత్మస్వరూపమే. బ్రహ్మైవేదం సర్వం, ముండుకోపనిషత్తులో చెప్పారు ఇదంతా బ్రహ్మమే. ఇత్యాదీని ఆత్మైకత్వ పరాణి వచనాన్ని సంతి, ఒకటే ఆత్మ ఉంది. అన్యథా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం న సంభవతి. కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అవుతే, అంటే భోక్తృభోగ్యాది ప్రపంచం బ్రహ్మ అనన్యత్వం ద్రష్టవ్యం. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ కన్నా అభిన్నముగా చూడాలి. ఈ ప్రపంచమును బ్రహ్మము కన్నా అభిన్నముగా, అంటే బ్రహ్మమే ఇదంతా. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ గీతలో చెప్పారు. చూడండి, మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, నాకన్నా వేరేది ఏది లేదు అన్నారు. మయాతదమిదం సర్వం. అవి ఇక్కడ అన్వయించుకోవాలి. మీరు మళ్ళీ పాఠం చెప్పినప్పుడు ఆడవారిని అన్వయించి చెప్తారు గాను. వృక్షము వృక్షత్వ రూపములతో ఏకత్వం కదా, కానీ శాఖా భేదముల ద్వారా కొమ్మలు భేదములు, ఆకులు భేదాలు భేదము. అదేవిధంగా బ్రహ్మ నానాత్వము అని తెలుసుకో అని ఎవడంటున్నాడు పూర్వపక్షి. వృక్షము వృక్షత్వ రూపంలో ఒకటి, కొమ్మలు ఆకుల ద్వారా వేరువేరుగా కనిపిస్తోంది కనుక ఈ బ్రహ్మ నానాత్వము, అంటే బ్రహ్మంలో నానాత్వం ఉన్నది అది వాడి ప్రశ్న. ఇది చేతన కారణంలో ఏ విధంగా సత్యత్వాన్ని నిశ్చయం చేశామో, సంపూర్ణ వికారం అమృతత్వం అని చెప్పాము. మిథ్య మొట్టమొదటి, అందుకని అక్కడి నుంచే మొదలుపెట్టాను. బ్రహ్మసత్యం జగన్ మిథ్య తెలుసుకోవాల్సిన మూడే, ఈ జగత్ మిథ్య జీవ బ్రహ్మ నా. ఇంక వేదాంతంలో తెలుసుకోవాలి ఇంకేం లేదు. అందుకని ఇక్కడ ఏమిటి, కారణము సత్యత్వం, తరువాత వికారము అందుతం. కనుక అదేవిధంగా బ్రహ్మములో బ్రహ్మ కారణత్వము సత్యము, ఈ జగత్తు ఈ కార్యము అసత్యము. ఇప్పుడు ఈ జగత్తే కనుక సత్యమయ్యుంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ వదిలిపెట్టేసేసి సుశుప్తిలోకి ఎందుకు జారుకుంటున్నాము? అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాల కన్నా అక్కడ ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తున్నారనుకోండి, ఈ ఆడంగులందరూ ఏం చేస్తారంటే, మా ఇంటికి ఎవరో వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, మీరు కూడా రండమా కొంచెం సహాయం చేయండి అని ఒకళ్ళు ఇద్దరు పిలుస్తారు. సరే ఆ చీర కొంచెం మస్తు చేసుకుంటారు, ఇక్కడ కొంచెం మస్తు చేసి ఏదో చేస్తారు, రెండు పాత్రలు కింద పడేస్తారు, పింగాణి పాత్ర ఒకటి రెండు వరకు కూడా ఏదో హడావిడి మొత్తానికి చేసి అంతా చేసి ఇప్పుడు పొద్దున 6 గంటలకు మొదలు పెడతారు. మధ్యాహ్నం 12 గంటలు 1 గంట అయ్యేటప్పటికీ వంటలు అవుతాయి. ఎన్ని గంటలు అయ్యాయి? 6 గంటలు. వాడు వచ్చిన వాడు ఎంతసేపటి వదిలేస్తాడు, 1/4 గంట లేకపోతే 1/2 గంట మాటలు చేస్తాడు. నువ్వు ఎంతసేపు పాటు పడ్డావు? 6 గంటలు. సరే బాగుంది, ఇంత ఎందుకు పాటు పడ్డావు? ఆహా, ఎవడో పెద్ద మనిషి వస్తున్నాడు ఇంటికి,
ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటి వస్తువుల కన్నా పరమాత్మ పెద్దవాడే, మరి వాడి గురించి ఎంత పాటుపడుతున్నావు నువ్వు? అది అడగకూడదు, అడిగితే కోపం వస్తుంది. కనుక ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏమిటి, నువ్వు పొద్దున్నుంచి ఇంతవేపు చేసినా అది పావు గంటలో దాని ఆనందం అయిపోయింది కదా. ఇప్పుడు రోజల్లా డబ్బు సంపాదిస్తారు, ఎందుకని? ఊరికే ఉండడానికి తినడానికి కదా కావాల్సింది. నువ్వు ఇంత రోజు ఇంకా నువ్వు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించి రాత్రిలో నువ్వు నిద్రపోవద్దురా అంటే ఊరుకుంటాడు? పోతే పోని, మీరందరూ ఆకలితో మడిచావేంటి, మాడిచావండి, నేను పోయి నిద్రపోతాను అంటాడు కదా. అందుకని ఇప్పుడు ఈ దీని వలన ఏమి తేలుతోంది, ఈ జగతే సత్యమని నువ్వు అనుకోవట్లేదు, కానీ విచారం లేకపోవడం మూలాన ఈ జగతే సత్యమని అనుకుంటున్నావు. ఇదేదో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది, ఈ నిద్రపోవడం లేవడం ఇదంతా ప్రతి వాడికి ఉన్నదే, కనుక ఇందులో ఏమీ తత్వం లేదు అనుకుంటున్నావు కదా. అది అచ్చా మృది సత్యాం ఘటస్య ఉపలబ్ధివత్. మట్టి ఉంటే కుండ వస్తుంది, మట్టి లేకపోతే కుండ లేదు. కారణస్య బ్రహ్మణో భావే సత్వే కార్యస్య జగత్ ఉపలబ్ధే. కారణ పరమాత్మ ఉంటే ఈ జగత్తు ఉపలబ్ధమవుతుంది. కారణ వ్యతిరేకేణ కార్యసత్వాద్ బ్రహ్మణో అనత్యత్వం జగత సిద్ధం. కారణ వ్యతిరేకేణ కార్య అసత్వాత్. అక్కడ పాఠం ఏమిటింది? అచ్చా ఈ పాఠం లేదులే. కారణము కన్నా కార్యం అతిరిక్తము కాదు కనుక ఈ బ్రహ్మతో అనన్యత్వము, అన్యత్వం కాదు, అనన్యత్వం జగత సిద్ధం. శబ్ద ప్రత్యక్ష ప్రమాణాభ్యాం, శబ్దం నేహ నానాస్తి కించిన ఇదం సర్వం ఇదమే మహాత్మ, ఇలాంటి శబ్దాలు. తర్వాత ప్రత్యక్ష ప్రమాణాభ్యాం, ప్రత్యక్షము ద్వారా ప్రమాణముల ద్వారా జగతో బ్రహ్మ అనన్యత్వం సిద్ధం ప్రసాద్యం. జగత్తు పరమబ్రహ్మం కన్నా వేరు కాదు. విచారం ఇక్కడ చేయాలి. సుతార్థాపత్తి, ఒకటి అర్థాపత్తి, దృష్టార్థాపత్తి. నువ్వు చూస్తున్నావు, నువ్వు చెప్తున్నావు, దాన్ని సుతార్థాపత్తి అంటాడు, దృష్టార్థాపత్తి. ఇంకొకటి సుతార్థాపత్తి, శుద్ధుల్లో చెప్పారు. తర్ది శోకమాత్మవిత్, శోకాన్ని దాటుతాడు అన్నప్పుడు అర్థాపత్తి ఏమిటి? శోకరూపమైనటువంటి ఈ జగత్తు సంసారము ఉంది, దీన్ని దాటుతాడు. దుష్టార్థాపత్తి అంటే అడవిలో పోతున్నావు, అడవిలో పోతున్నప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే రోజల్లా దీపాలు వెలిగించేవారు కాదు, పెద్ద పెద్ద మణులు పెట్టేవారు టెంపుల్స్లో. ఆ మణి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఎక్కడ పాడిపోయిన ఇంటిలో తోలో పోతున్న వాడి మణి ఉందని వెళ్ళాడు, వాడి మణి దొరకలేదు, దీపం దొరికింది, కానీ మణి అనుకుని మణి దొరికింది రెండో వచ్చు కదా. అలాంటి దాన్ని దృష్టార్థాపత్తి అంటారు. ఇది శుద్ధార్థాపత్తి, శుద్ధుల్లో చెప్పారు. ఏమిటి చెప్పారు? శబ్దం ఇదం సర్వం ఇదే మహాత్మ బ్రహ్మ వేదం సర్వం నేహ నానాస్తి కించిన ప్రత్యక్షం, ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నావు, అన్ని వదిలిపెట్టి నిద్రలోకి పోతున్నావు.
ప్రమాణం, ప్రమాణం కూడా మనకి ఈ తెలుస్తోంది. ఏమిటి? ఏదైతే ఆనంద స్వరూపమో అది మనలోనే ఉంది, దాంట్లో పోతున్నాము. అందుకని సుతార్థపత్తి ద్వారా ఇంకొకటి ఏంటి, సత్వాచ ఆవరస్య సత్వాచ్య అని పాట ఉండాలి. సత్వాచ్య అవరస్య ఇక్కడ అపరస్య అవరస్య. అవరము అంటే చిన్నది. ఏమిటి? సదేవ సోమి ఇదమగ్రే ఆసీత్ అన్నప్పుడు ఇదం అగ్రే ఆసీత్ సదేవ. ఇదం జగత్ సృష్టే ప్రా సదేవ. సృష్టికి ముందు ఇది సద్రూపంలోనే ఉంది. తర్వాత అవరస్య కార్యస్య కారణాత్మన కారణే సత్వం శ్రూయతే. అవరస్య అంటే నికృష్టమైనది, చిన్నది. ఈ కార్యము కారణరూపములో సృష్టికి ముందు కారణరూపంలోనే ఉంది, కారణరూపంగా ఉంది కదా. ప్రాగుత్పత్తి కార్యస్య కారణ అనన్యత్వం సదేవ సోమ్య ఇదం అగ్రే ఆసీత్. ఇదం జగత్ సృష్టే ప్రాక్ సదేవ ఆసీత్ అంటే ఈ సృష్టించబడినటువంటి కార్యము కారణరూపంలో ముందు ఉంది అని. శ్రవణ అనుపపత్తి అనంతర నామపి కార్యస్య కారణాద్ అనన్యత్వం. శ్రవణము న్యాయము అనుపపత్తి. న్యాయానుపపత్తి అంటే యుక్తి సంగతము కాదు, ముందు ఇందులో వినిపిస్తోంది, ఇందులో శృతులు. తరువాత కార్యస్య కారణాద్ అనన్యత్వం. కార్యము కారణము కన్నా భిన్నము కాదు. సరే, తర్వాత అసద్వ్యపదేశాన్నేతి చేన్న ధర్మాంతరేణ వాక్యశేషాత్. అసద్వాయిదమగ్ర ఆసీత్ అని అసద్వ్యపదేశం చేశారు కదా అంటే అది ధర్మాంతరం నాయమా నాయన. నామరూపాలు లేనటువంటి స్థితిని అసద్ అని చెప్పారే కానీ ఎందుకని, కథం అసద్ అసద్జాయతే, అభావం నుంచి భావం ఎలాగ ఏర్పడుతుంది అని మళ్ళీ ప్రశ్న వేశారు. అంటే అభావం నుంచి భావం ఉత్పత్తి కాదు. అందుకని ఈ అసద్ అనే శబ్దం ఏమిటి? ధర్మాంతరం, నామరూపాలు లేనటువంటి స్థితి. అసదేవిధమగ్ర ఆసీత్ అసద్వాయిదమగ్ర ఆసీత్ అని వ్యాకృత నామరూప ధర్మాపేక్షయ ధర్మాంతరేణ. ఏదైతే నామరూపాలుగా ఉత్పత్తి చెందిందో దానికి ముందున్న స్థితి ధర్మాంతరం. అంటే నామరూపాలు లేనటువంటి స్థితిని అవ్యక్తము అన్నారు, అసద్ అన్నారు. అందుకని తథా సతః అసత్వ్యపదేశ కుతః అంటే నామరూపాలు లేని వస్తువు అన్నో బాగానే ఉంది, అది సద్వస్తువు కదా, దాన్ని ముందు అసద్ధిని ఎందుకున్నాం? అసద్వాయిని మగ్గర ఆసేదిని నోటి దూలు ఎక్కువ అంటే కుతః. వాక్యశేష, నువ్వు వాక్యశేష అని చూడు.
తత్సదాసీత్ ఇత్యత్ర తత్శబ్దేన పరామృశ్యా సదితి విశేషణాత్. అంటే తత్సదాసీత్ అని వాక్యశేషంలో విశేషించి చెప్పారు కనుక తత్శబ్దేన పరామృశ్య సదితి విశేషణాత్. సదని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ ఋషులు ఆ మంత్రాల్ని ఆ మంత్రాల యొక్క అర్థాన్ని అనుభవించి చెప్పారు కదా. వాళ్ళు ఆ ఆనందంతో తులతూగుతో ఒక్కొక్కసారి ఏ ఏ పదాలంటే ఉపయోగించారో అవి సమంగా ఉన్నట్లుగా కనిపించవు. అందుకని అసద్ అన్నది ఇక్కడ మనం దాన్ని సరిగ్గా అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం అన్ని శృతులు ఒకటే దాన్ని చెప్తున్నాయి బ్రహ్మసత్యం. దాన్ని నిరూపించడానికి ఈ వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దీన్ని వేరుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకో అసలు చెడిపోతుంది. కూర చేసినప్పుడు ఎక్కువ వేస్తే బాగుంటుందని వాడు ఉప్పు వేసి వీడు ఉప్పు వేస్తే సరిపోతుంది అక్కడికి. యుక్తే శబ్దాంతరాచ్య యుక్తులు కూడా ఉన్నాయి. దధిఘటాద్యర్థిభిః ప్రతినియతాని క్షీరముదాదీని కారణాన్ని ఉపాదీయంతే. ఇప్పుడు ఇందులో మొట్టమొదటి ఏం చెప్పారు? అసద్యపదేశము అన్నారు. అంటే వీడేమిటన్నాడు? నామరూపాలు లేనిది అని. అసద్కి అసద్ అని తీసుకున్నాం అనుకో, అభావ వస్తువు, అభావం నుంచి భావం ఏర్పడుతుందా? లేదు. కార్యము కారణంలో ఇమిడి ఉన్నది, అది యుక్తి. ఎందుకని? ఎవరికైతే పెరుగు కావాలో వాళ్ళు పాలు తీసుకుంటారు, కుండ ఎవరు చేయాలంటే వాడు మట్టి తీసుకుంటాడు, ఇసుక తీసుకోడు కదా. అందుకని కారణాన్ని ఉపాధి అంతే. ప్రతినియత నియమముగా ఈ కారణాలు తీసుకుంటాడట. నా తద్ విపరీత అని, దానికన్నా విపరీతమైనటువంటి వస్తువులు తీసుకోడు. అందుకని సదేవ సోమి దమగ్రాసీతని సాధ్యచ చాందోగ్యంలో చెప్పినప్పుడు అసత్ పద వ్యపదేశాపేక్షయ అత్ర సత్సద్ధాంతర్. ఇది సత్ అన్నది హేతు, ప్రాగుత్పత్తే హే కార్యశ కారణాద్ అనన్యత్వం. ఇది హేతు. ఎందుకని? ఏదైతే అసత్ అని పూర్వసూత్రంలో చెప్పారో దాన్నే ఇక్కడ సత్శబ్ద రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే ఉత్పత్తికి ముందు కార్యము కారణంలో ఉంటుంది కనుక దాని అస్తిత్వం ఉంది. సత్తా, సత్తా ఆ పరమాత్మది. భీషాస్మాద్ వాతపోతి భీషోదేది సూర్య అన్నప్పుడు ఇక్కడ ఆ పరమాత్మని భయం వల్ల ఈ గ్రహాలు ఇవన్నీ కూడా. తరువాత నువ్వు ఏమి చెప్పావు? కార్యము కారణములో ఉంది కదా. దీని మీద మళ్ళీ వాడి శంక, పటవచ్చ అంటే గాలిపటం కాదు, బట్ట, ఘటపటం. ఇక్కడ పటవచ్చ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు 6 గజాల చీర ఉంది, పల్చటి చీర అయితే దాన్ని మడిచిపెడితే ఎంత వస్తుంది? అగ్గుబట్టలో కూర్చొస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ విప్పదీస్తే పెద్దగా కనిపిస్తుంది. అదేవిధంగా సంవేష్టితో పట వ్యక్తం
నగృహ్యతే. అది పూర్తిగా మర్చిపెట్టా అనుకో, అందులో ఏమి డిజైన్ ఉంది, అది చిరిగిపోయిందా చిరగలేదా అన్నది ఏమి కనిపించదు. సంవేష్టితము అంటే మర్చిపెట్టేది. అలా కాకుండా నగృహ్యతే సయేవ ప్రసారణైన అభివ్యక్తో గృహ్యతే పట ఏవైతి. తర్వాత ఒక్కసారి ఇలాగ మర్చేసి పెట్టేశాం అనుకో, సడన్ గా చూస్తే అది బట్టవ బట్ట కాదో అనిపిస్తుంది. అందుకని కార్యం కారణాద్ భిన్నం, కార్యము కారణం కన్నా వేరు కాదు, వేరు కాదు. వీడంటాడు కార్యం కారణాద్ భిన్నం పూర్వపక్ష, భిన్నార్థ సాధకత్వా. వాడేమిటంటాడు, మట్టితో కుండ చేశావు, కుండ కార్యం, మట్టి కారణం. మట్టి తీసుకెళ్ళి నీళ్లు తీసుకురా అంటే కార్యం కారణాద్ భిన్నం భిన్నార్థ సాధకత్వ. కారణం చేసే పని వేరు, కార్యం చేసే పని వేరు. నాయన తంతు పటవా, నువ్వు ఇక్కడ భిన్నార్థత్వాత్ అన్నావు. ఎందుకని, దీని పని వేరు దాని పని వేరు అన్నా. ఇది నువ్వు చెప్పిన హేతు, కార్యము కారణము కన్నా భిన్నము, భిన్న ప్రయోజనము కలవి కలవి కనుక అన్నప్పుడు ఇక్కడ చూడండి, యథాచ ప్రాణాది, యథాచ ప్రాణాది, యథాచ ప్రాణాది, యథాచ ప్రాణాది, యథాచ ప్రాణాది. ఇప్పుడు ప్రాణం, ప్రాణాయామం చేసి కుంభకం చేసి ఆ ప్రాణాన్ని నువ్వు అరికట్టుకున్నావు అనుకో, నిరోధించావు అనుకో, ఆ నిరోధించిన ప్రాణము కేవలము జీవన నిష్పత్తి కారణం. చాలామంది కూర్చుంటూ ఉంటారు కదా, ప్రాణాయామం చేసి ఆ ప్రాణాన్ని బంధిస్తారు. ఆ ప్రాణం దేనికి కారణము, కేవలం దేని. అదే ప్రాణము మామూలుగా పంచప్రాణాలు అయితే అది ఎక్కువ పనిచేస్తుంది. ఏ విధంగా అయితే ఆకుంచిన ప్రసారణాన్ని, ఆకుంచిన అంటే స్ప్రింగు నొక్కు పెట్టా అనుకో చిన్నగా కనిపిస్తుంది, తీస్తే పెద్దగా కనిపిస్తుంది. ఆకుంచనము అంటే ముడుచుకోవడం. తర్వాత ప్రసారణ అంటే ఇప్పుడు జంతువులు చూస్తాము, పిల్లి పిల్లి కాదు జంతువులు, పిల్లే కాదు ఏదైనా ప్లాంట్ కాదు, అది ఆకుని ప్రసారం దాన్ని కూడా చెప్పచ్చు. ప్రాణం గురించి చెప్తున్నాను కదా, ప్రాణం పోయినప్పుడు ఆ జంతువులన్నీ కాళ్ళు చేతులు బాగా, అదే తల్లి ఆ కుక్క కూర్చుంది అనుకోండి ఎలా కూర్చుంటుంది, కూర్చు కూర్చుంటుంది, అది ఆకుంచిన ప్రసారం కదా. అంటే ఏమిటి, ఇక్కడ ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని నిరోధించినప్పుడు అది జీవన మాత్రం పనిచేస్తుంది, అదే ఎక్కువైనప్పుడు ఇంకా ఎక్కువ కాలం పరిగెత్తుతాడు. హై జంప్ లాంగ్ జంప్ పోల్ జంప్ ఏవో ఇలాంటి ఏవో స్వీట్స్ అన్ని చేస్తూ ఉంటాడు కదా, ఎక్కువ కార్యాలు చేస్తాడు. అందుకని కార్యకారణములు అభిన్నము నాయన. వాడేం చెప్పాడు, భిన్నార్థత్వా, కార్యంతో పని వేరు కారణంతో పని వేరు, కానీ కార్యకారణములు ఇక్కడ అభిన్నం. ఇతర వ్యవతి ఇప్పుడు ఇంకొకటి, ఇతర వ్యపదేశాధికరణము, ఇత
విప్రదేశా.